హాయ్ అండి, నేను నా పేరు రాజేష్. నేను మన రవి బ్రదర్ దగ్గర సబ్వూఫర్ యాంప్ రీమోడలింగ్కి ఇచ్చాను. సో అది ఏమైందంటే, నేను ప్రీవియస్గా 2 టైమ్స్ వేరే చోట చేయించాను, కానీ నాకు బ్యాస్ అనేది అంత సాటిస్ఫై అవ్వలేదు నేను. సో అందుకనే అతన్ని ఇలాగే యూట్యూబ్లో సెర్చ్ చేస్తుండగా అతను వీడియో చూసి అతని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మీట్ అయ్యి నేను అతను ఇలా ఇలా చేయాలని చెప్పేసి చేస్తానన్నాడు. అలాగే చేసి ఇచ్చాడు. కానీ బట్ బ్రదర్ మాత్రం చాలా ఓర్పుగా, చాలా నీట్గా, చక్కగా వర్క్ చేసి ఇచ్చారు. సో సబ్ ప్రీ బోర్డును తర్వాత స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఇంకా యాడ్ చేసి ఇచ్చారు. సో ఇదివరకు ప్రీవియస్గా చేసి ఇచ్చినప్పుడు నాకు స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు యాడ్ చేయలేదు, బట్ ఆయన స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు యాడ్ చేయాలని చెప్పేసి చెప్పారు. సబ్ ప్రీ బోర్డు మాత్రం వాళ్ళదే, షాన్విక్ ఆడియోస్ అనేది వాళ్ళదే, ఓన్ బ్రాండ్ వాళ్ళదే చేసి ఇచ్చారు. సో బాగానే ఉంది. నేను వాడుతుంది వచ్చేసి 7.2 ఆట్మాస్ రిసీవర్ ఆన్క్యూ. స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసి టాగా హార్మోనీ స్పెషల్ ఎడిషన్. సబ్ ఊపర్ వచ్చేసి రెబల్ ఆడియో 1200 వాట్స్, 12 ఇంచ్ సబ్ ఊపర్ వాడుతున్నాను. బట్ రవి బ్రదర్ చేసి ఇచ్చినాక బేస్ అది చాలా బాగుంది, చాలా ఇదిగా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను సాటిస్ఫై అయ్యాను. బ్రదర్ చాలా మంచి వ్యక్తి. పైగా ఏంటంటే, అతను ఎవరైనా ఒక ప్రోడక్ట్ అమ్మితే అది చేసి రిపేర్ అవనండి, ఏదైనా సరే చేతులు దులిపేసుకుంటారు, ఇక మన పని అయిపోయిందని. కానీ బ్రదర్ అలా కాదు. అది ఎలా ఉంది, ఏంటి మీరు ఎలా వెళ్ళారు, ఏంటి అది ఎలా పనిచేస్తుంది, మీ దగ్గర వర్క్ అవుతుందా లేదని చెప్పేసి 2-3 టైమ్స్ చేసి అడుగుతాం. అది ఆ విధానం చాలా నాకు బాగా నచ్చింది. అసలు అది ఎలా, ఎవరు అలా అడగరు. బట్ రవి బ్రదర్ మాత్రం చాలా క్లారిటీగా చేసి, సారీ, బాగా అడుగుతారు ఎలా ఉంది ఏంటి అనేది. కానీ ఆ రవి బ్రదర్లో నచ్చింది అది ఒక విషయం, నాకు బాగా నచ్చింది. కానీ ఇలాగే రవి బ్రదర్ మీరు ఇలాగే ముందుకి కొనసాగాలని చెప్పేసి, బాగా మీరు ఇందులో సక్సెస్ అవ్వాలని చెప్పేసి, మీకు ఇంకా యూట్యూబ్ నుంచి మంచి ఆదరణ రావాలని కోరుకుంటున్నాను. సరే బ్రదర్, ఒక డెమో వీడియో చూడండి నాది ఒకసారి. ముందుకి ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు బాగా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను.